మానవత్వాన్ని చాటుకున్న మరో పోలీస్ నిత్యం విధి నిర్వహణలో తనమునకలై ప్రజాక్షేమంకై 24 గంటల పాటు కష్టపడే ఆ పోలీసులు సామాజిక సేవలో కూడా మేము సైతం ముందున్నామని మరోసారి నిరూపించారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం మరిపాలెం గ్రామ అడవుల్లో గుర్తు తెలియని మృతదేహాన్ని ఒక హెడ్ కానిస్టేబుల్ తన భుజాలపై తీసుకొచ్చి ప్రజలకు పోలీసుకు మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని ఆయన గుర్తు చేశారు. సుమారు 50 నుండి 60 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి చనిపోయి ఉండగా స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పెదదోర్నాల పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు పేరు వివరాలు తెలియరాలేదు. దీంతో చుట్టుప్రక్కల వారిని విచారించగా అతను మతి స్థిమితం లేకుండా 2-3 రోజుల నుంచి చుట్టుప్రక్కల తిరుగుతున్నట్లు తెలిసింది. మృతుని శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అనారోగ్యంతో కాని, వడదెబ్బ వల్ల కాని లేదా మరే ఇతర కారణాల వలన చనిపోయినట్లుగా భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం అడవిలో ఉండడంతో గ్రామంలోనికి మృతుని శవాన్ని దోర్నాల హెడ్ కానిస్టేబుల్ సురేష్ స్వయంగా తన భుజంపై మోసుకుంటూ గ్రామంలోనికి రావడం జరిగింది. దీంతో ఆ కానిస్టేబుల్ చేసిన పనిని పలువురు అధికారులు, ప్రజలు అభినందించారు. చూడ ముందుకెళ్ళాలి నువ్వు.